హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే పాస్తా ఎలా రెడీ చేయాలో చూద్దాం. ఫస్ట్ కొద్దిగా వాటర్ తీసుకొని రెండు రకాల పాస్తాని నీటిలో వేసుకోవాలి. ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోవాలి. దీన్ని స్టవ్ పైన పెట్టుకొని మంట అంటించి కొద్దిసేపటి వరకు ఆగాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నీళ్ళని వంపేయాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఆనియన్స్ వేసుకొని తరువాత గార్లిక్ వేసుకొని తరువాత టమాటోస్ వేసుకోవాలి. తర్వాత కర్రీ లీవ్స్, తర్వాత క్యారెట్స్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని తర్వాత టర్మరిక్ పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి పక్కన పెట్టుకున్న పాస్తాని వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. పాస్తాకి బాగా పట్టేంత వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టమాటో కెచప్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే పాస్తా రెడీ.